నేడు మెదక్ మండలంలోని కోమ్టూర్ చెరువులో 1,85,500 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోమ్టూర్ గ్రామాన్ని పంచాయతీ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, కోమ్టూర్ చెరువు చాలా పెద్ద చెరువని, వచ్చే రబీ సీజన్ వరకు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లందించి చెరువుగా మారుతుందని వెల్లడించారు. మల్లన్న సాగర్ నుండి కాలువ ద్వారా వస్తాయని, చెరువులోకి నీళ్లు వస్తాయని, చెరువు దగ్గరలో ఫిషరీస్ మార్కెటింగ్ సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజ్ బిల్డింగ్ కావాలని గ్రామస్తులు కోరగా తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మొండి చేయి చూపించిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, సర్పంచ్ రవి, పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంతరెడ్డి, అంజాగౌడ్, సిద్ధాగౌడ్, కిష్టయ్య, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బేస్మెంట్ స్టార్ట్ చేసుకోండి, మంజూరు అయినట్టే అవి. మీరు బేస్మెంట్ స్టార్ట్ చేసుకున్నారంటే అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మీకు అక్కడ ఆ బిల్ ప్రకారం ఎట్లా మంజూరు చేయాలో అట్లా ఇచ్చిపోతా, పేపర్ ప్రొసీడింగ్ కాపించిపోతాం. అది కూడా మొదలు పెట్టుకోండి.